అయితే చక్రధర్ గారు ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ వాహనాల ద్వారా డోర్ డెలివరీ అనేది ఓకే అది ప్రజల సౌకర్యార్థం పెట్టారు కాబట్టి దాన్ని తప్పబడడానికి లేదు దాని కాదనడానికి కూడా లేదు అది ప్రభుత్వ డిసిషన్ పూర్తిగా దాని గురించి ఏ మాట్లాడలేం కానీ ఇక్కడ మీ విషయానికి వచ్చేసరికి ఒక మీ ఉపాధి కోల్పోతారేమో అని ఒక భయం ఒక ఆందోళన మీరు అడుగుతున్నట్టు ఆ గౌరవ వేతనం గౌరవ వృత్తి ఏదైతే ఉందో అది ఏ స్థాయిలో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు మీరు ప్రభుత్వాన్ని చెప్పదలుచుకున్నది ఏంటి ఫైనల్ గా ఉద్యోగ భద్రతతో కూడిన గౌరవ వేతనం అడుగుతున్నాం సార్ నేను ఒక 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 రేషన్ డీలర్ కుటుంబాన్ని పోషించుకోవాలంటే చిన్న స్థాయి గ్రామాల్లో కనీసంగా ఒక 18 నుంచి 20 వేల రూపాయలు వేతనం ఉండాలి సార్ తప్పదండి అలాగే పట్టణాల్లో 24 వేల నుంచి 30 వేల వరకు గౌరవ వేతనం అనేది ఇప్పిస్తే డీలర్లు అనే వాళ్ళు ఎక్కడా కూడా ఎటువంటి అవినీతి పాల్పడకుండా ఈ రేషన్ పంపిణీ అనే దాన్ని చేయడానికి 100% అవకాశం ఉంటుంది సార్ దానికి మా రాష్ట్ర సంఘాల నుంచి డీలర్ల దగ్గర నుంచి కూడా అఫిడవిట్ తీసుకోమని మేము చెప్తున్నాం అండి ఒకవేళ మీరు గౌరవ వేతనం ప్రకటించి మేము గౌరవ వేతనం తీసుకుంటున్నాం కాబట్టి మా వల్ల ఎటువంటి నేరం జరిగినా మీరు తీసుకోబోయే సివిల్ మరియు క్రిమినల్ చర్యలకు మేము సిద్ధంగా ఉన్నాము అని ఒక అఫిడవిట్ ఇవ్వడానికి అంటే ఇక్కడ ఇప్పటికే నెలకి 21 వేల రూపాయలని ఒక వాహనం మీద ఖర్చు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ మీరు అడిగే దాన్ని బట్టి చూస్తే అదనపు భారం అయ్యే అవకాశం ఉండదా ప్రభుత్వానికి ఇప్పుడు అంటే మేము ఆల్రెడీ అంబులెన్స్ ఆపరేటర్లు ఈ వాహనాలు రోడ్డు మీదకి వచ్చినాయి కాబట్టి డీలర్ల ద్వారానే ఈ పంపిణీ కార్యక్రమం అనేది జరిగితే అంటే ఫస్ట్ లో మేము చెప్పింది ఏంటంటే ఈ డోర్ డెలివరీ విధానంలో ఎక్కువ ఇబ్బంది పడింది అంటే ఫ్యాషన్ షాపుల దగ్గరకు వచ్చి నిలబడలేక ఇబ్బంది పడింది ఎవరంటే ఈ దివ్యాంగులు పెద్ద వయసు ముసలి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక సమయంలో వాళ్ళకి ఖాళీగా ఉన్న సమయంలో వచ్చి రేషన్ షాప్ దగ్గరకు వచ్చి తీసుకోవడానికి అవకాశం ఉన్నది మేము ఆ రోజున చెప్పింది ఏంటంటే ఈ మెమరాండం కూడా గతంలో మేము ఇచ్చిందే సార్ ఇంటింటికి వెళ్ళి ఈ పెద్ద వయసు వాళ్ళకి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటికి వెళ్ళి వేలుముద్ర ఎంచుకుని మేమే రేషన్ అందించడం జరిగిందండి కావాలంటే మీరు లాస్ట్ ఇయర్ 2019కి జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో చాలా మంది రేషన్ డీలర్ ఒక్కొక్క రేషన్ డీలర్ సుమారుగా 50 మంది కుటుంబాలకి ఇంటికి పట్టుకెళ్ళి ఇవ్వడం జరిగిందండి ఒక్కొక్క రేషన్ డీలర్ అదే విధానాన్ని కొనసాగించమని చెప్పి చెప్పింది కూడా మేమే కానీ పూర్తిగా రేషన్ డీలర్ అనేవాడికి ప్రమేయం లేకుండా వేరే వ్యక్తిని మూడో వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజున రేషన్ డీలర్లకు వచ్చేటువంటి ఆదాయంలో సగం అంటే డీలర్కి వస్తున్నటువంటి ఆదాయంలో సగాన్ని తీసుకుని వెళ్ళి వేరే ఆపరేటర్లకు ఇచ్చేయడం వల్ల ఇదైతే పెరిగిందండి ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఉద్యోగస్తులు పెరిగారు అంటే వేరే వాళ్ళకి ఒక ఆదాయ మార్గాలు చూపించడం వల్ల ప్రభుత్వం చేసింది చాలా ఖచ్చితంగా కరెక్ట్ అండి కానీ మాకు వచ్చేటువంటి ఆదాయంలో సగం వాళ్ళకి తీసుకెళ్ళడం వల్ల మేము అప్పులు పాలవుతున్నాం అండి అలాగే ఎండి ఆపరేటర్లు కూడా వాళ్ళకి సరిపోదు కాబట్టి ఈ రోజున ఒక రోజు కేవలం ఒకే ఒక రోజు కష్టపడి రెండో రోజు చేయలేము అని చెప్పగానే వాళ్ళకి 5000 రూపాయలు పెంచడం జరిగింది కానీ ఇన్ని సంవత్సరాలుగా ఇదే వ్యవస్థను నమ్ముకుని ఉన్నటువంటి డీలర్లకి కనీసం ఒక గౌరవ వేతనంగా ఎంతో కొంత పెట్టాలి అనేది రేషన్ డీలర్ల విన్నపం సార్ మీ ఆదాయ మార్గానికి కూడా కోత పడింది అంటారు ఖచ్చితంగా అండి